మళ్ళీ మీరు ఇంకో సమస్యను మీరే అనవసరంగా కదిలిస్తున్నట్టు ఉన్నారు. అది ఎంప్లాయీస్ కదిలిస్తే అది చాలా గందరగోళంగా ఉంది. మొన్న వాళ్ళ ఈపీఎఫ్ డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్ లో వాళ్ళకే కనబడకుండా మాయమైపోయినాయి. అది చాలా పెద్ద సమస్య. దానికి గుడ్ మార్నింగ్ కాదు, జనసేన ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అన్ని తీసుకోవాలి కార్యక్రమాలు. బాబు గారికి చెప్పుకోవాలి, అది చెప్పండి నాగేంద్ర గారు చెప్పాల్సిన పరిస్థితి కాదండి. ఇప్పుడు శానిటరీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. నిజంగా రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర పరిస్థితి బాగుంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. చెత్త పన్ను కొత్తగా వేశారు ప్రజల మీద. చెత్త పన్ను నుంచి వచ్చే డబ్బులన్నా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పటికే గత 3 రోజులుగా రాష్ట్రం అంతా కులిపోయిందండి. అది ఒకవైపు వర్షాలు, ఇంకోవైపు వర్షాలు వస్తున్నాయి. ఇక్కడ మా ప్రభుత్వం కదా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ రాష్ట్రం మీద ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుందండి. ఎప్పుడైనా కూడా దాన్ని కూడా క్లియర్ చేస్తారు. హామీలు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతారు వాళ్ళు. ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదండి మా ప్రభుత్వం. మేమైతే ఏమైతే హామీ ఇచ్చారో 95% కంప్లీట్ చేశారు మా ప్రభుత్వంలో నుంచి మా ముఖ్యమంత్రి గారు. అంతే, ఇంకొండేది 2 ఏళ్లలో 5%. మేడం వినండి, అది ప్రజలకు తెలుసండి. మేము ఇచ్చిన హామీలు, మా ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చినామా లేదని ప్రభుత్వం తెలుసు. ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఇంత మూర్ఖంగా ఎవరు ప్రవర్తించాల అంటే, ఒక సమస్యను తీసుకొచ్చినప్పుడు దాంట్లో డెన్సిటీ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది అని వాళ్ళు ఒక రివ్యూ చేసుకునేవాళ్ళు. అంటే సహజంగా అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, అడిగితే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు నలుగురు ఆ కన్సర్న్ సబ్జెక్ట్ R&Bనా ఏదని పిలిచి కూర్చోబెట్టుకుని దీన్ని మనం ఏం చేయగలము అని చెప్పి చేసేవాళ్ళు. ఇవన్నీ లేదు ఇక్కడ. ఒకే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా. మేము చెప్పినట్టు 95% అయిపోయినాయి, ఉండేది 5%. ఏంది ఇది? నేను ఒక మాట నాకు ఇవ్వండి అమ్మా, ఆయన పర్సనలో పోతాను. మేము ఏమండి, మేము సంక్షేమం, ఏం సంక్షేమం చేశారు మీరు? ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉంది ఈరోజు? మీ సంక్షేమానికి ఇచ్చిన డబ్బు ఎంత? చర్చించి ఎవరైనా చెప్పగలుగుతారా మీ ప్రభుత్వంలో? ఇప్పుడు మీరు 2000 లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. ఎస్, ఒప్పుకుంటాం. ఆ ప్రభుత్వం కూడా అప్పు చేసిపోయింది. ఈరోజు 8 లక్షల నుంచి 8.5 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు మీరు అప్పు చేశారు. 6.5–7 లక్షల కోట్లు అప్పు చేసి మీరు సంక్షేమానికి ఇచ్చింది ఎంత? 43 లక్షల మందికి మీరు అమ్మఒడి ఇచ్చి 86 లక్షల మందిని ముఖ్యమంత్రి చేత బలికిస్తారా? ఇది అబద్ధం కదా. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరికైనా వస్తుందమ్మా? ఇక్కడ దాదాపు 20 మంది స్టూడెంట్లు ఇంజనీరింగ్ ఒక కౌన్సిల్ గా ఏర్పడి నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సార్, మీరు చేస్తారని కాదు, మీరు మాట్లాడితే నా ప్రభుత్వం స్పందిస్తుందేమో. మా ఫీజులు రాక పరీక్షలు పోతుంటే హాల్ టికెట్లు ఆపేశారు సార్. విదేశీ విద్య పరిస్థితి ఒక విద్యార్థికి 50 లక్షల రూపాయలు అలాట్మెంట్ ఇచ్చారండి. అది మీకు అది తెలుసో తెలీదో మరి, మీకు తెలుసో మీకు తెలీదో మరి. సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను రాలా. ఒక నిమిషం అండి. మద్యపాన నిషేధం ఏమైంది? ఎంతవరకు వచ్చింది? 2018–19 కమ్మా 13,000 కోట్లు వచ్చిందమ్మా ఆదాయం. 2020–21 నాటికి అంటే కమీపి వీళ్ళు తగ్గిస్తున్నారు కదా, 22,000 కోట్లు వచ్చింది. అంటే ఈ పెరిగిన 8 కోట్లు ఆ మద్యపాన నిషేధంలో. మీరు చూస్తే కావాలంటే ఎవరు వాళ్ళు మోసపోతూ ఇంకా తప్పుకోలేక అడగలేక ప్రతిపక్షాలు అడుగుతుంటే మద్యపాన నిషేధం నుంచి ఆ రౌండ్ లో రాజశేఖర రెడ్డిని తీసేసినారు, ముందు వెనకబెట్టినారు. జగనే ఇప్పుడు ఫుల్లుకున్నాడు. మద్యపాన నియంత్రణ వచ్చినారు. ఇవన్నీ మీరు చేసిన సంక్షేమం. ఇవన్నీ అడ్డపెట్టి మేము సంక్షేమం చేశాం కదండి, అమ్మఒడి ఇచ్చాం కదండి, కరెంటు బిల్లు ప్యాంట్ వేసుకున్నాడు వాళ్ళతో పెన్షన్లు పెరికేసి అమ్మఒడి రాదు మీకు అని చెప్పి కుంటి సాకులతో తగ్గించుకోవడానికి పాపం విద్యార్థుల భవిష్యత్తు 2 లక్షల మంది చిల్లర 10th క్లాస్ విద్యార్థులను ఫెయిల్ చేశారమ్మా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు జరిగే పరీక్షల్లో మా ప్రభుత్వం కాదండి చేసినది. గతంలో చూడండి, గతంలో 2 సంవత్సరాలు పాండమిక్ ఇయర్ జరిగింది. రేపందరూ ఇప్పుడు మార్చి–అక్టోబర్ రాసే పరీక్షల్లో సప్లిమెంటరీలో మీరు ఎంత శాతం వస్తుందో మీరు చూడండి. మీరే చూడండి కాదు, మీరే మీరు కరోనా పీరియడ్ లో 2 అకాడమిక్ ఇయర్లు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా కూడా స్కూల్స్ కానీ ఏమైనా కానీ జరిగినాయండి? చెప్పండి. ఎక్కడ సిగ్గుతో తల ఉంచుకోవాలి సార్. మేమెందుకు సిగ్గుతో తలదించుకుంటామయ్యా? మీరు అడగడానికి మీరు సిగ్గుతో తలదించుకోవాలా? ఈ క్వశ్చన్ రైజ్ చేశారు మీరు, మీరు ప్రశ్నించుకోవాలా, మీరు ప్రశ్నించుకోవాలా. మాట్లాడుతాండవయ్యా అవతల చెప్పేది వినయ్యా. ఈ దేశంలో లిటరసీ రేట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినాక ఈ 3 సంవత్సరాల్లో లిటరసీ రేట్ లో అట్టడుగునున్నాం మనం. రెండు సంవత్సరాలు పాండమిక్ ఇయర్ లో ఎక్కడైనా స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, ఎక్కడైనా కూడా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ ఓపెన్ లో అయినాయా చెప్పండి, ఎక్కడ జరిగినాయా చెప్పండి. కరోనా కూడా కరోనాకి కరోనా పాండమిక్ ఎక్కడైనా స్కూల్స్ అయినాయండి, స్టూడెంట్స్ కాలేజ్ కూడా ఎక్కడైనా అయినాయండి, స్టూడెంట్స్ అటెండెన్స్ కి కరోనా ఏదంటే ఏది మాట్లాడితే ఎట్లా. దిలీప్ గారు, దిలీప్ గారు, కరోనా పాండమిక్ కి కరోనా పాండమిక్ మాట్లాడివ్వండి. దేశం అంతా ఈ రోజు 66.4లో అట్టడుగున తల దించుకుని బాటంలో ఉన్నాం. మనకంటే రౌడీ రాజ్యం అనేటువంటి బీహార్ అని చెప్పుకో తుపాకులు వాళ్ళు ముందున్నారు, అక్కడే ఉందిరా ఎడారనే రాజస్థాన్ ముందున్నారు, మనకంటే తెలంగాణ ముందున్నది, ఎప్పుడు ఉన్నటువంటి కేరళ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది, ఢిల్లీ సెకండ్ ప్లేస్ లోనే ఉంది. సబ్జెక్ట్ ఎట్లా ఉంటదండి చెప్పండి. సబ్జెక్ట్ కాదు లిటరసీ, లిటరసీ రేట్ అంటున్నారు. లిటరసీ రేట్ నేను చెప్పేది వినండి. లిటరసీ రేటు మన రాష్ట్రమే ఎందుకు పడిపోవాలి, మనం లేం కదా అట్టడుగునా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ 3 సంవత్సరాల్లో ఎందుకు పడిపోవాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడు నేడు కింద స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ చేశామండి చూడండి. ఒక్కసారి డిఫరెన్స్ బిట్వీన్ స్కూల్స్ ఎత్తేస్తున్నారమ్మా. మళ్ళీ చిన్నప్పుడు మా నాన్నగారు అంటా ఉన్నారు 10 కిలోమీటర్లు పోయి చదువుకున్నామని, ఆ పరిస్థితి తెస్తున్నాడు. ఎందుకు తీసుకొస్తాం స్కూల్స్ కూడా ఎత్తి నారాయణ చైతన్య స్కూల్స్ అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో రద్దు అవుద్దని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, ఈ రోజుకి కూడా అది లేదు. ఇప్పుడు ఏం చేస్తారు ఉపాధ్యాయులే గందరగోళంలో, టెన్షన్ లో ఉన్నారు. లేదు ఇప్పుడు సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ లీడర్, యంగ్ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి జనరేషన్ చూస్తున్న వాళ్ళకి, అలాంటప్పుడు పాత సీనియర్ నాయకులు పెట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్త ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అందరితో సౌమ్యుడిగా అలా వెళ్లాల్సిన వ్యక్తిగా ఉండాల్సిన ఆ పెద్దరికం అది ఉండాలి. మొన్న విజయమ్మ గారు కూడా అన్నారు రాజశేఖర రెడ్డి గారి హావభావాలు పుణికిపుచ్చుకున్నారు 2 బిడ్డలు అని. నిజంగా ఆ హావభావాలు, ఆ వ్యక్తిత్వం, ఆ లెగసీ, ఆ గాంభీర్యం అదంతా ఉందా అసలు? నాకు నేను ఇది అడగొచ్చో లేదో నాకు తెలియట్లేదు, కానీ హావభావాలు మాత్రమే సరిపోదు కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు హోందాతనం వేరే ఉండేది. రాజశేఖర రెడ్డి మొన్న మధ్య వీడియో వచ్చింది, జనం లేకుండా బిల్డింగ్లు దండం పెడతాడు సార్ మన ముఖ్యమంత్రి. అమ్మా ఒకటమ్మా దీంట్లో మీరు చెప్పారు రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజల్లోకి ఈయన వెళ్ళడం లేదు, రాజశేఖర రెడ్డి లాగా లిబరల్ గా లేరు అనేది అందరూ అంగీకరిస్తున్నారు. ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడం లేదు సార్, ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడం లేదు? ఈ మధ్యకాలంలో ఎన్ని మీటింగ్లు పెట్టాడు, ఎంత ప్రజల్లోకి పోయారు ముఖ్యమంత్రి గారు, అది కనిపించడం లేదా బ్రదర్? కూడా చెప్పండి ఎందుకు పులివెందుల్లో కూడా పరదాలు కట్టుకుని వెళ్ళారా సార్? అది వేరే విషయం. ఎందుకు అని అడుగుతున్నా. సొంత ఊరు పులివెందుల్లో కూడా పరదాలు, బార్కెట్లు చెప్పాలి దిలీప్ గారు ఎందుకో, అది దిలీప్ సార్ చెప్తాడు. అమ్మా దీంట్లో ఒకటి ఇందాక విదేశీ విద్య అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మంచి వచ్చాడు ఒక స్కీమ్ పెట్టారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కొనసాగింపుగా విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి 10 లక్షల రూపాయలు, మరి వాళ్ళు 50 లక్షలు కట్టినా, 1 కోటి రూపాయలు కట్టినా మాకు అనవసరం, 10 లక్షల రూపాయలు సాయం చేస్తామన్నారు. అది అద్భుతంగా అమలు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే విదేశీ విద్య సాయం స్కీమ్ ఆపేసింది ప్రభుత్వం. చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ అయ్యాయి, మీకు లోన్లు శాంక్షన్ అయింది, ఇంకా మీకు డబ్బులు వస్తాయని అపాయింట్మెంట్ ఆర్డర్, అంటే విదేశీ యూనివర్సిటీలకి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ ఇచ్చింది, మేము వీళ్ళకి శాంక్షన్ చేసాం 10 లక్షల రూపాయలని. ఆ లెటర్ తీసుకెళ్లి జాయిన్ అయ్యారు, వాళ్ళకి డబ్బులు రాలా, వాళ్ళ కోర్సులు అయిపోయాయి. జనరల్గా 2 ఇయర్స్ కోర్సులే ఉంటాయి ఎక్కువ, అయిపోయిన తర్వాత సొంత డబ్బులతో కట్టుకున్నారు. 3 ఏళ్ల పాటు విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారే. ఎందుకంటే దాంట్లో క్రైటీరియా ఉంది, బడుగు బలహీన వర్గాల వారు ఏదో బీపీఎల్ ఫ్యామిలీలకు మాత్రమే వర్తిస్తారు, అటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. దీని మీద తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిన్నే ఒక జీవో తీసుకొచ్చింది, ఇప్పుడే దిలీప్ రెడ్డి గారు చెప్పారు. ఎంత అడ్డగోలు జీవో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 యూనివర్సిటీలకు మాత్రమే చెల్లుతాడు. అసలు ఆ 200 యూనివర్సిటీలో మన టాపర్లకు వచ్చేప్పుడు మీరు ఒక స్కీమ్ పెట్టేటప్పుడు పాత స్కీమ్ కంటిన్యూ చేయండి, ఇంకా ఎక్స్పాండ్ చేయండి, పాత స్కీమ్ లో లోపాలు సరిచేసి పాత స్కీమ్ లో ఎవరైతే కవర్ కాలేదో వాళ్ళు కవర్ చేసే విధంగా పెట్టండి మీరు. అంతేగాని కేవలం 200 విశ్వవిద్యాలయాలకి పరిమితం చేయటం వల్ల పెద్దగా ఈ స్కీమ్ వల్ల ఉపయోగం లేదని మేధావులు, విద్యార్థికులు, మేధావులు వాళ్ళంతా పెద్ద విరుస్తున్నారు. విదేశాలకు వెళ్లే వాళ్ళు కూడా, నేను మాట్లాడే పేరెంట్స్ తో మాట్లాడితే మాకెవరికి కవర్ కాదు, వాళ్ళ అబ్బాయి IIT లో చదివాడు, ఇది మనుషులకి వ్యక్తులకి మధ్య జరుగుతున్న రాజకీయం వల్ల ఒక రకంగా ప్రజలు ఈ రోజు ఎలా అంటే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి టైంలో శంషాబాద్ తీసుకొస్తాను హైటెక్ సిటీ కడితే గచ్చిబౌలి అంతా డెవలప్ చేస్తే ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి దీన్ని కూల్చేస్తాను ఇది తీసుకొని అనలేదు. అదే లెక్కన అదే రోడ్ మ్యాప్ తో శంషాబాద్ కి రోడ్ వేశారు, ఇంకా కొత్త కొత్త శాంక్షన్స్ చేసుకుని దాన్ని డెవలప్ చేసి ఆయన చూపించారు. ఎస్సీ జడ్లు లాంటివి తీసుకొచ్చి చుట్టుపక్కల అంతా డెవలప్ అవడానికి ఒక కింద ఇదయ్యారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఏది కూడా కొనసాగింపు లేకపోగా ఒక్క అమరావతి విషయంలోనే వాళ్ళు ఒక్క రాజధాని పెడితే మేము 3 పెడతామన్న ఒక్క దాంట్లోనే ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు ఒక్క రోడ్డు వేస్తే మేము 4 వేస్తాం, వాళ్ళు ఒక్క రూపాయి ఇస్తే మేము 4 రూపాయలు ఇస్తాం అనేది అది ఎందుకో మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో ఏమో తెలియడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్లో విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రశ్నించే గొంతుకులు మోగబోయాయా లేదంటే పరిస్థితులు చేదాడుతున్నాయా? ఇద్దరు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య గొడవల వల్ల రాష్ట్రం నలిగిపోకూడదు, అది ఫైనల్ గా అది ఎటు దారి తీస్తుందో చూడాలి. రాష్ట్రంలో జరుగుతుంది ఏమిటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ పంపకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రెండో రకమైన అడ్మినిస్ట్రేషన్ ఏమిటి? కక్ష సాధింపులు, కేసులు పెట్టడం. అమరావతిలో ఎస్సీ రైతుల మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారండి, హైకోర్టు మందలించింది. ఎస్సీల మీద ఎస్సీ యాక్ట్ చల్లదు, అది కూడా తెలిసి కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ చాలా క్లియర్ గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందండి, ప్రభుత్వం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. గతంలో జరిగిన టీడీపీ ప్రభుత్వంలో విపరీతమైన హరాస్మెంట్ చేశారు, ఎక్కడే లాండ్ ఆర్డర్ మీరు కూడా అదే కంటిన్యూ చేయకూడదు కదండి. ఎక్కడే కానీ అలిగేషన్స్ లేవు, అవతల పార్టీ వాళ్ళ మీద కూడా ఎక్కడే కానీ హరాస్మెంట్స్ లేవు, ఎక్కడైనా కూడా ఎక్కడైనా కాదు. ఒకటండి దిలీప్ రెడ్డి గారు, ఫైనల్ గా టీడీపీ సరిగ్గా చెయ్యట్లేదు, టీడీపీ చేస్తున్న పరిస్థితులు ఇది అనేది మీరు ప్రతిపక్షంగా ఉండి ఆ రోజు చాలా గట్టిగా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టే టీడీపీ చెయ్యట్లేదు అనుకున్నారు, మీరు చేయగలరని మిమ్మల్ని గెలిపించారు. బట్ మీరు చేయకపోతే రేపు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత పరిస్థితి మేము చేస్తున్నాం అని చెప్పేదానికంటే చూపించండి. ఇప్పుడు వాళ్ళు ఏ రోడ్డు అయితే మీకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ లో 15వ తేదీ నుంచి మీ ఒక రోడ్డు పెడతారు, వాళ్ళు ఒకవేళ గ్రాఫిక్స్ రోడ్ ఏదైనా పెట్టారనుకోండి, మీరు ఒరిజినల్ రోడ్డు దానికి దీటుగా అసలు రోడ్డు ఇది వాళ్ళు పెట్టింది అబద్ధం అని మీరు చూపించండి, ఇంకా అదే క్లారిటీ. అంతే కదా నాగేంద్ర గారు? తప్పకుండా చూపిస్తామమ్మా, తప్పకుండా. ప్లీజ్ క్లోజ్ చేయండి. దిలీప్ రెడ్డి గారిని వరుసగా ఒక 3 రోజులు మేము వస్తాం ఏమనుకోకుండా, తప్పకుండా కొన్ని సమస్యలన్నా ఆయన దృష్టికి వస్తాయి, రమ్మని చెప్పండి. డైలీ తప్పకుండా వస్తామండి. 117 మీరు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు, మన రాయలసీమ బేసిక్ గా అట్లా 117 అని ఒక జీవో తెచ్చారు మైక్రో ఇరిగేషన్. పోయిన సంవత్సరం జూలై 8వ తేదీ ఒక మోరడు పైప్ వేసారా? యుగంధర్ రెడ్డి గారు చెప్పినట్టు మైక్రో ఇరిగేషన్ అని చెప్పి ఈ సీఎం ఒక జీవో తెచ్చాడు మేడం. జియో అని మైక్రో ఇరిగేషన్ 2021 జూలై 8, 9 ఈ సీఎం గారు ఒక జియో తెచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం దాటిపోయింది. నేను దిలీప్ రెడ్డి గారిని అడుగుతున్నా, మన రాయలసీమలో కావచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు ఒక మోరడు పైపు నాటారా? ఇది సీఎం ఇప్పించిన జియో కాదా? మేము అడుగుతాం సార్ ఇటువంటివన్నీ, కడుపు మంట సార్. జనాలకు వచ్చి నవ్వి తలదించి ఊంచి ఆల్రెడీగా రైతు భరోసా కేంద్రాల నుంచి ఆల్రెడీగా నమోదు కూడా చేసుకుంటారు, మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, థ్యాంక్ యూ అండి నాగేంద్ర గారు. థ్యాంక్ యూ. అలాగే యుగంధర్ రెడ్డి గారు, దిలీప్ గారు కంటిన్యూ అవుతారు. వివేకానంద హత్య కేసు విషయంలో సిబిఐ తనను బెదిరిస్తుంది అంటూ వేసిన కేసు విషయంలో నిన్న విచారణ జరిగింది, దానికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం. చిన్న బ్రేక్ తర్వాత